రూబిక్ క్యూబ్ సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. దానికోసం చాలా కష్టపడాలి, దాని ఫార్ములా తెలుసుకోవాలి, అప్పుడే అన్ని సైజెస్ సాల్వ్ చేయగలం. కానీ ఓ బాలుడు మాత్రం రూబిక్ క్యూబ్ను కేవలం 14 సెకండ్స్లో సాల్వ్ చేసి గిన్నీస్ బుక్లోకి ఎక్కేశాడు. అది కూడా సైకిల్ తొక్కుతూ రూబిక్ క్యూబ్ని సాల్వ్ చేశాడు. ప్రస్తుతం ఆ బాలుడి రికార్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైకి చెందిన జయదర్శన్ వెంకటేశన్ అనే బాలుడు కేవలం 14.32 సెకండ్స్లో రూబిక్ క్యూబ్ను సైకిల్ తొక్కుతూ సాల్వ్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు. దాదాపు 2 ఏళ్లుగా జయదర్శన్ రూబిక్ క్యూబ్ను వేగంగా సాల్వ్ చేసే టెక్నిక్ను నేర్చుకుంటున్నాడట. ఈ వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇన్స్టా పేజ్లో షేర్ చేశారు. 2 ఏళ్ల క్రితం చెన్నైకే చెందిన మరో వ్యక్తి రూబిక్ క్యూబ్ను అండర్ వాటర్లో సాల్వ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. అండర్ వాటర్లో 2 మినిట్స్ 17 సెకండ్స్ ఉండి 6 రూబిక్ క్యూబ్స్ను సాల్వ్ చేశాడు.